సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖలపై మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారుల పునరుద్ధరణపై సూచనలు చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు సీతక్క. ఇది ఎక్కడికి వచ్చినాయి అమ్మా? ఫస్ట్ రేటు పోయారు, ఇక్కడ బయటికి పోయారా? తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య గానీ, అదే విధంగా కిలోమీటర్లు గానీ, బ్రిడ్జీలు గానీ, ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది. తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు 2 రోజుల పర్యటనతో నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సూర్యాపేట గాని, నల్గొండ గాని, భద్రాద్రి కొత్తగూడెం గాని, మహబూబాబాద్ గాని, వీటికి అఫీషియల్ గా 5-5 కోట్లు ప్రకటించిండ్రు. బట్ ఇంకా కాకుండా కూడా గ్రామీణ స్థాయిలో చాలా చోట్ల డామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి. పర్యటన చేయాలి గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా, మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో, మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ మీకు అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు, వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది, దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురద, దాన్ని క్లీన్